అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. ప్రేక్షకులారా, సూరతుల్ ఫాతిహా సౌరభాలు అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం స్వర్గ దర్శనం. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ ఈ విధంగా సెలవిస్తున్నాడు, అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహి రహ్మాన్ రహీమ్. فأما من خاف مقام ربه ونهى النفس عن الهوى فإن الجنة هي المأوى. ఎవరైతే తన ప్రభు ముందు నిలబడవలసి ఉంటుందని భయపడి తన మనసుని దుష్ట వాంఛలకు దూరంగా ఉంచాడో అతని నివాసం స్వర్గమవుతుంది. అతను అందులో ఉంటాడు. అభిమాన సోదరులారా, కాలం నిర్విఘ్నంగా, నిర్విరామంగా, నిరాఘాటంగా కొనసాగిపోతూ ఉంది, ముందుకు దూసుకుపోతూ ఉంది. ప్రతి వ్యక్తి తన జీవిత ఈ యాత్రను ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని, గమ్యాన్ని పెట్టుకొని మరీ సాగిస్తున్నాడు. అలా లక్ష్యంతో, గమ్యం చేరే ఉద్దేశంతో బయలుదేరిన వారిలో కొందరు మార్గం మధ్యలోనే అలసి సొలసి వెనుదిరుగుతున్నారు, మరికొందరు అసలు ప్రయత్నమే చేయడం లేదు, బహుకొద్ది మంది మాత్రమే ప్రారంభించిన ఆ కార్యాన్ని, ఆ ప్రయత్నాన్ని జయవంతం చేసుకోగలుగుతున్నారు. వకలీలుం మిన ఇబాదియ షకూర్. వాస్తవంగా అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవిస్తున్న మాట కూడా, అల్లాహ్ సుబ్హానహు తఆలా దాసుల్లో సైతం ఆయన వారికి ప్రసాదించిన అనుగ్రహాలకి గాను నిండు హృదయంతో కృతజ్ఞతలు చెల్లించుకునే యొక్క దాసుల సంఖ్య బహుస్వల్పం. మనం నిర్దేశించుకున్న లక్ష్యానికి, మనం చేరుకోవాలనుకున్న యొక్క గమ్యానికి చేరుకోవడం, అదే అసలు విజయం. మరి ఆ విజయం ఏమిటి? అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్‌లో సెలవిస్తున్నాడు, ఫమన్ జుహ్జిహ అనిన్ నారి వఉద్ఖిలల్ జన్నా ఫఖద్ ఫాజ్. ఎవరైతే నరకాగ్ని నుండి కాపాడబడి స్వర్గంలో ప్రవేశం కల్పించబడ్డారో వారే సఫలీకృతులయ్యారు, వారే విజేతలయ్యారు, వారే సాఫల్యం పొందారు. అభిమానవంతులారు, మనం నిత్యం అల్లాహ్ సుబ్హానహు తఆలాతో ఆయన మనకు నేర్పించిన దువా మనం చేస్తూ ఉండాలి. రబ్బనా ఆతినా ఫిద్దున్యా హసన వఫిల్ ఆఖిరతి హసన వఖినా అజాబన్నార్. ఓ అల్లాహ్, ఓ మా ప్రభువా, ఇహలోకంలోనూ పరలోకంలోనూ మాకు మంచిని, మేలుని ప్రసాదించు, నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడు. ఇలా ఎవరైతే స్వర్గ ప్రాప్తి కోసం అల్లాహ్ను 3 సార్లు వేడుకుంటారో, స్వర్గమే అంటుంది, ఓ అల్లాహ్ అతను నన్ను కోరుకుంటున్నాడు, అతనికి ఇచ్చేయి. ఎవరైతే నరకాగ్ని నుండి ముక్తి కోసం 3 సార్లు అల్లాహ్ సుబ్హానహు తఆలాను వేడుకుంటారో, నరకమే అంటుంది, ఓ అల్లాహ్ అతను నా నుండి నీ శరణు కోరుతున్నాడు, కనుక అతనికి శరణు ప్రసాదించు.
اللهم إني أسألك الجنة وأعوذ بك من النار. اللهم إني أسألك الجنة وأعوذ بك من النار. اللهم إني أسألك الجنة وأعوذ بك من النار. ఈ దువాను మనం నిత్యం చేసుకోవాలి. ఎందుకంటే అసలైన సాఫల్యం నరకాగ్ని నుండి కాపాడబడి స్వర్గంలో ప్రవేశం అనేది కల్పించబడమే. కనుక అభిమాన సోదరులారా, ఇలా ఎవరైతే జీవిస్తారో అలా జీవించిన వ్యక్తుల్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రేమిస్తాడు. అలా అల్లాహ్ ప్రేమించిన వ్యక్తిని దైవదూతల నాయకులైన జిబ్రీల్ అలైహిస్సలాం వారు కూడా ప్రేమిస్తారు. అలా జిబ్రీల్ అలైహిస్సలాం వారు ప్రేమించిన ఆ వ్యక్తిని ఆకాశవాసులు దైవదూతలందరూ ప్రేమిస్తారు. అలా దైవదూతలందరూ ప్రేమించిన ఆ వ్యక్తిని సృష్టిలోని చరాచరాలన్నీ అణువణు ఆ వ్యక్తిని ప్రేమిస్తాయి. ఆ వ్యక్తి మేలుని కోరుతూ సృష్టిలోని చరాచరాలన్నీ చీమలు మొదలు చేపల వరకు సామాన్య జంతువులు మొదలు మహామృగాల వరకు చిన్నపాటి మొక్కలు మొదలు మహావృక్షాల వరకు గుట్టలు మొదలు పర్వతాల వరకు భూమి మొదలు ఆకాశం వరకు సృష్టిలోని చరాచరాలన్నీ ఆ దాసుని కోసం వేడుకుంటాయి. ఆ దాసుని అపారంగా కరుణించాల్సిందిగా అనుగ్రహించాల్సిందిగా అల్లాహ్ సుబ్హానహు తాలాను అవి వేడుకుంటాయి. మరి అలాంటి అదృష్టం మనకు దక్కాలి అంటే మనలో ఉండాల్సిన లక్షణం ఏమిటి అంటే, ఇలాంటి అదృష్టానికి నోచుకున్న వ్యక్తి ఎలా ఉంటాడు అంటే, అతను పడుకునేటప్పుడు నిద్రకు ఉపక్రమించేటప్పుడు వుజూ చేసుకొని నిద్ర యొక్క ఉపక్రమణకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పాటిస్తూ అల్లాహుమ్మా బిస్మిక అమూతు వ అహ్యా అన్న యొక్క ఈ ప్రార్థనతోటి నిద్రపోతాడు. అలా నిద్రమత్తులోకి జారుకున్న అతను నిద్రకే బానిసైపోతాడా అంటే ఎంత మాత్రం కాదు. అమ్మన్ హువ ఖానితున్ ఆనా అల్లైలి, రాత్రి సమయంలో మేల్కొని పక్కల నుండి జరిగి పరుపును వదిలి పవిత్రుడైన పరమ కృపాశీలుడైన అల్లాహ్ సుబ్హానహు తాలా పవిత్ర సన్నిధిలో నిలబడి ప్రార్థనలు చేస్తాడు. ఖియామ్ చేస్తూ రుకూ చేస్తూ సజ్దాలు చేస్తూ గడుపుతాడు. కాసేపు మేను వాలుద్దామని మళ్ళీ పడుకుంటాడు. అంతలోనే అస్సలాతు ఖైరుమ్ మినన్ నౌమ్, నిద్ర కన్నా నమాజు మేలైనది నమాజు గొప్పది అన్న ముఅజ్జిన్ యొక్క పిలుపు అతని చెవిన పడుతుంది. ఎంతో హాయిగా అనిపించే ఆ సుఖ నిద్రను పరిత్యజించి వుజూ కోసం అతను సమాయత్తమవుతాడు. అలా నిద్ర నుంచి తను మేల్కోగానే రాత్రి చాలా సుదీర్ఘంగా ఉంది, నువ్వు ప్రశాంతంగా పడుకో, ఏ చీకు చింత నీకు అవసరం లేదు అని ఒక ముడి వేసిన షైతాన్ వేసిన ఆ ముడి విప్పుకుంటుంది. వుజూ చెయ్యగానే రెండో ముడి కూడా ఉప్పుకుంటుంది. నమాజు చదవగానే ఆ మూడు ముడులు ఏవైతే మంత్రించి షైతాన్ వేశాడో ఆ మూడు ముడులు విప్పుకుంటాయి. అతను చురుకైన యొక్క దేహంతో చైతన్యవంతమైన యొక్క హృదయంతో అతను ఉదయం చేస్తాడు అని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఆ భక్తిపరుడు ఎన్నో పనుల్లో పగటిపూట నిమగ్నుడై ఉన్నాడు. అయితే
వశబ్దం చెవినపడింది, హయ్యా అలా సలా, నమాజు వైపునకు రండి. కార్యం ఏదైనా సరే, పని ఏదైనా సరే, అది ఎంత గొప్పదైనా సరే, ఇల్లా సలాతి, అన్ని నా నమాజు తర్వాతే. ఆ పనులన్నిటినీ పక్కన పెట్టేశాడు, ఆ కార్యాలన్నిటినీ వాయిదా వేశాడు. ముఅజ్జిన్ పిలుపు వైపునకు, మస్జిద్ వైపునకు సాగిపోయాడు. అల్లాహుమ్మా ఫ్తహ్ లీ అబ్వాబ రహ్మతికని కుడిపాదం మోపి మస్జిద్లో ప్రవేశించాడు వుజూ చేసుకొని. అల్లాహ్ సుబ్హానహు తలా అతని అదృష్టంలో ఎంత సమయమైతే రాసి పెట్టి ఉన్నాడో అంత సమయము ఆ స్వర్గ వనంలో తనివి తీరా అతను ఓలలాడాడు. అవును, మస్జిదులు భూప్రపంచంలో భూస్వర్గాలు అని, రియాదుల్ జన్న. ఆ భక్తిపరుడు ఎలాంటి వాడు అంటే, శుక్రవారం నాడు అంగడిలో ఉన్నాడు, వ్యాపారం బాగా జోరు మీద ఉంది, కస్టమర్లు తండోపతండాలుగా వస్తున్నారు, క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్నాడు. అంతలోని హయ్యా అలల్ ఫలాహ్, సాఫల్యం వైపునకు రండి అన్న పిలుపు వినబడింది. అల్లాహ్ యొక్క ఆదేశాన్ని నెమరు వేసుకున్నాడు. يا ايها الذين امنوا اذا نودي للصلاه من يوم الجمعه فاسعوا الى ذكر الله وذروا البيع ذلك خير لكم. విశ్వసించిన ప్రజలారా, జుమా రోజున మీకు నమాజ్ కోసం పిలుపు ఇవ్వబడినప్పుడు فاسعوا الى ذكر الله, అల్లాహ్ స్మరణ వైపునకు మీరు త్వరపడండి. వదరుల్ బై, మీరు చేసే వ్యాపారం ఏదైనా సరే పక్కన పెట్టేయండి, వదిలేయండి. జాలికుం ఖైరుల్లకుం, ప్రతిదానికి ఒక సమయం ఉంది. వ్యాపార సమయంలో వ్యాపారం చెయ్యాలి, ప్రార్థన సమయంలో ప్రార్థన చేయాలి. ముఖ్యంగా ప్రార్థన వేళ వచ్చిందంటే ఇన్న సలాత కానత అలల్ ముమినీన కితాబం మౌకూత, నిశ్చయంగా నమాజ్ విశ్వాసుల మీద వేళకు విధిగావించబడింది. కనుక సమయానికి మనం నమాజు చేయాలి. సమయానికి అందులో ప్రారంభ యొక్క సమయంలో నమాజు చెయ్యడం అనేది మహత్పూర్వకమైన కార్యము, గొప్ప విశిష్ట కర్మ అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఈ అల్లాహ్ ఆదేశాన్ని శిరసావహిస్తూ వ్యాపారాన్ని పక్కన పెట్టి మస్జిద్ వైపునకు సాగిపోయాడు. ఆ సత్యప్రియుడు ఎలాంటి వాడు అంటే, గదిలో రూమ్మేట్స్తో, కొలీగ్స్తో, స్నేహితులతో లేదంటే బంధుమిత్రతో కలిసి కూర్చొని ఉన్నాడు. మాట అమంతి జరుగుతుంది, అంతా బాగానే ఉంది, వాతావరణం అంతా చక్కగానే ఉంది, అల్లాహకు ఇష్టమైనదిగానే ఉంది. అయితే ఒక్కసారిగా పరదూషణ ప్రారంభమైంది, చాడీలు మొదలయ్యాయి, పరోక్ష నింద ప్రారంభమైంది. అంతే, వారు తన వారైనా, తన రూమ్మేట్స్ అయినా, తన కొలీగ్స్ అయినా, తన యొక్క ఆప్తులైనా, తన బంధువులైనా, వారందరినీ హెచ్చరించడమే కాకుండా అలాంటి సమావేశాన్ని పరిత్యజించి అక్కడి నుండి తను వెళ్ళిపోయాడు. ఎందుకు? అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, వలా యగ్తబ్ బఅదుకుం బఅదా యుహిబ్బు అహదుకుం అన్ యాకుల లహ్మ అఖీహి మైతన్ ఫకరిహ్తుము, మీలోని ఒకరు మరొకరికి ఎడల పరోక్ష నిందకి పాల్పడకూడదు. ఏమిటి? మీలో ఎవరైనా సరే మీ సోదరుని యొక్క, మృత సోదరుని యొక్క మాంసాన్ని తినడాన్ని ఇష్టపడతారా?
ఫకరిహతుము సహజం, దాన్ని మీరు అసహించుకుంటే. మరణించిన సోదరుని మాంసం తినడం ఎంత అసహ్యకరమో, బతికి ఉన్న మన సోదరి యొక్క మానం గురించి మాట్లాడడం, అతని వెనకాల అనేది కూపీలు లాగడం, రంధ్రాన్వేషణ చెయ్యడం, పరోక్ష నిందకు పాల్పడం, నిందారోపణ చేయడం అనేది దానికన్నా నీచమైనది, దానికన్నా దారుణమైనది, భయంకరమైనది. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నించడం జరిగింది. మేము చెప్పే విషయాలు ఎదుటి వ్యక్తిలో ఉన్నాయి, మరి అది కూడా పరోక్ష నింద అవుతుందా అంటే, ప్రవక్త సల్లల్లాహు వారు అన్నారు, ఉంటేనే కదా అయ్యా పరోక్ష నింద అవుతుంది, ఒకవేళ లేకున్నట్లయితే అది నింద అవుతుంది. కనుక అభిమాన సోదరులారా, మన సోదరు యొక్క విషయంలో ఒకవేళ మనం చెప్పే మాట అతనికి నచ్చదు లాంటి యొక్క మాట ఏదైతే ఉంటుందో, ఆ మాట నుండి మన యొక్క నోళ్లను మనం భద్రంగా ఉంచుకోవాల్సిన, కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మయ్యద్మనులి మా బైన లిహ్యైహి మా బైన రిజ్లైహి అద్మను లహుల్ జన్. రెండు దవడల మధ్య ఉన్న నాలుక గురించి, రెండు యొక్క తొడలు కాళ్ల మధ్య ఉన్న యొక్క మర్మాంగ గురించి, ఏ తప్పు చెయ్యనని ఎవరైతే నాకు మాట ఇస్తారో నేను వారికి స్వర్గం తప్పనిసరి అవుతుంది అన్న మాట నేను ఇస్తాను, నేను వారి యొక్క స్వర్గపు జమానతుని నేను అనేది బాధ్యత వహిస్తాను, నేను ఆ పూచి యొక్క పుచ్చుకుంటాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అసలు. ఆ దాసుడు ఎలాంటి వారు అంటే అభిమాన సోదరుడు. అల్లాహ్ సుబ్హానహు తాలకు విధేయత చూపడమే కాకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయాలకు జీవం పోయడమే కాకుండా, ఐదు పూటలన ప్రార్థనలు చేయడమే కాకుండా, రమదాన్ ఉపవాసాలు పాటించడమే కాకుండా, జకాతు విధిని చెల్లించడమే కాకుండా, హజ్ మహారాధన అనేది చెయ్యడమే కాకుండా, వీటన్నిటితో పాటు విరివిరిగా దానా ధర్మాలు కూడా చేస్తాడు. వితంతువుల బాగోగులు గమనిస్తాడు, అనాథల యొక్క బాగోగులు గమనిస్తాడు, అవసరార్థుల బాగోగులు గమనిస్తాడు, బడుగు బలహీన ప్రజల యొక్క పక్షం వహించి వారికి న్యాయం జరిగేలా చూస్తాడు. ప్రవక్త సలహా వారన వితంతువుల విషయంలో, అనాథుల విషయంలో ఎవరైతే వారి బాగు కోసం, వారి బంగారు భవిష్యత్తు కోసం ఎవరైతే పరిశ్రమిస్తారో వారు నిరంతరాయంగా ప్రార్థనలు చేస్తూ ఉండేవారితో సమానం, నిరంతరాయంగా ఉపవాసాలు ఉండేవారితో సమానమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. అలాంటి గొప్ప లక్షణాలు కలిగిన వ్యక్తిత్వం అభిమానమిత్రులు. తను ఎలాంటి వ్యక్తి అంటే, సంతానానికి ఎలాంటి శిక్షణ అయితే ఇవ్వాలో అలాంటి శిక్షణ ఇచ్చాడు. భార్య ఎంపిక విషయంలో సైతం ధర్మానికి గుణానికి పెద్ద పీట వేశాడు. ఆ రకంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ దీవెనకి అతను అర్హుడయ్య తరిబతియదాక్ భాగ్యవంతుడు. అలాంటి దాసుడు మరణించాడు. సమాధి మజిలీని దాటుకుంటూ చివరికి అల్లాహ్ యొక్క పవిత్ర సన్నిధికి చేరుకున్నాడు. అల్లాహ్ ఆ దాసుని ఉద్దేశించి, ఓ నా దాసుడా, నువ్వును జీవితంలో చేసిన ఫలానా యొక్క పాపాన్ని గుర్తు చేసుకో అని చెప్పగానే, అలా ఎన్ని యొక్క పాపాలైతే అతని వల్ల జరిగాయో, ఎన్ని యొక్క తప్పిదాలైతే అతని వల్ల జరిగాయో, ఎన్ని పొరపాట్లైతే అతని వల్ల దొరలాయో, అన్నీ ఒక్కసారిగా దృశ్య రూపంగా అతని ముందర కదలాడాయి. చాలా భయపడి అల్లాహ్ సుబ్హానహు తాలాతో దీనాతి దీనంగా, ఓ నా ప్రభువా, నేను చేసిన నిర్వాకాల కారణంగా, పాల్పడిన పాపాల కారణంగా, నా వల్ల జరిగిన పొరపాట్ల కారణంగా నేను సర్వనాశనం అయిపోయాను. కేవలం
నీ కరుణ గురించే నాకు ఆశ ఉంది అని చెప్పినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆ దాసుని ఉద్దేశించి, ఓ నా దాసుడా, నీ వల్ల తప్పిదం జరిగింది, కానీ నువ్వు తోబా చేసుకున్నావు, పశ్చాత్తాపం చెందావు, కనుక ప్రపంచంలో నీ వల్ల జరిగిన ఆ పొరపాటుని, ఆ యొక్క తప్పుని, ఆ పాపాన్ని నేను ప్రజల నుండి కప్పి ఉంచాను, ఇక్కడ కూడా నేను బహిర్గతం చెయ్యను, నేను నిన్ను మన్నిస్తున్నాను. అభిమానమిత్రుల, మనలో తప్పులు చెయ్యని వారు ఎవరు ఉన్నారు? పాపాలు ఎవరి వల్ల జరగవు. కుల్లు బని ఆదమ ఖత్తావును ఖైరుల్ ఖత్తాయిన తవ్వాబు, ఆదం సంతతికి చెందిన ప్రతి వ్యక్తితోనూ తప్పు జరుగుతుంది, అయితే తప్పుని తెలుసుకుని దిద్దుకున్నవాడు, తౌబా చేసుకున్న వారే ఉత్తములు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే అల్లాహ్ సుబ్హానహు తాలా చెప్పిన మాట, الذين ينفقون في السراء والضراء والكاذبين الغيظ والعافين عن الناس والله يحب المحسنين. والذين اذا فعلوا فاحشة او ظلموا انفسهم ذكروا الله فاستغفروا لذنوبهم ومن يغفر الذنوب الا الله ولم يصروا على ما فعلوا وهم نادمون. الله داسلي కలిమిలోను లేమిలోను వారు అల్లాహ్ సుబ్హానహు తాలా వారికి ప్రసాదించిన సంపదల నుండి వారు ఖర్చు చేస్తారు. 100 ఉంటే 10 రూపాయలు, 10 రూపాయలు అంటే 1 రూపాయి. ఫిస్సరాయి వద్దర్రా వల్కాజిమీన్ అల్ఖైజ్, కోపాన్ని వారు దిగమింగుతారు. వల్ఆఫీన అనిన్నాస్, ప్రజల ఎడల మన్నింపుల వైఖరి కలిగి ఉంటారు. నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు తాలా ఉపకారం చేసేవారిని, ఉత్తమంగా వ్యవహరించేవారిని ఇష్టపడతారు. వారు ఎలాంటి వారు అంటే, వారి వల్ల ఒక అశ్లీల యొక్క చేష్ట జరిగిన, వారు వారి ఆత్మల మీద అన్యాయం చేసుకున్న వెంటనే జకరుల్లాహ్, అల్లాహ్ను వారు గుర్తు చేసుకుంటారు. తమ వల్ల జరిగిన ఆ పాపానికి గాను, ఆ తప్పిదానికి గాను అల్లాహ్ సమక్షంలో తమ పాపాలకి గాను వారు పశ్చాత్తాపం చెందుతారు, ఇస్తిగ్ఫార్ చేసుకుంటారు. మరి దాసుల పాపాలు ఒక అల్లాహ్ సుబ్హానహు తాలా తప్ప ఇంకెవ్వరూ మన్నించలేరు. వారు ఎంత మంచి వారు అంటే, వలం యుసిర్రు అలా మా ఫాలు అహం నాదిమూన్, చేసిన ఆ నిర్వాకం మీద, ఆ చెడు మీద, ఆ తప్పిద మీద, ఆ పాపం మీద మంకుపట్టు అనేది వారికి ఉండదు. అలా ఎప్పుడు వారి వల్ల ఒక తప్పిదం, ఒక పాపం జరిగినా వారు కృంగిపోతారు, బాధపడతారు, పశ్చాత్తాపడతారు అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్నారు. కనుక అభిమాన సోదరులారు, అల్లాహ్ సుబ్హానహు తాలా అలాంటి యొక్క వ్యక్తుల యొక్క ప్రతిఫలాన్ని తెలియజేస్తూ చెప్పిన మాట, ఉలాయిక జజాఉహుమ్ మగ్ఫిరతుమ్ మిర్ రబ్బిహిమ్ وجنات تجري من تحت الانهار خالدين فيها ونعم اجر العاملين. ఈ సద్గుణ సంపన్నులు వీరు ఎవరైతే ఉన్నారో వీరికి అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రసాదించబోయే ప్రతిఫలం ఏమిటంటే, క్షమాభిక్షతో పాటు క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ వనాలలో వారిని విహరింపజేస్తాడు. ఆ స్వర్గ వనాలలో, ఆ భోగభాగ్యాలలో వారు శాశ్వతంగా ఉంటారు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్నమాట, సత్కర్మలు చేసుకున్న వారికి లభిస్తున్న యొక్క ఈ ప్రతిఫలం అనేది ఎంత గొప్పది. అభిమానమిత్రులారా, గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, దాసుడు అల్లాహ్ యొక్క సన్నిధిలో నిలబడి ఉన్నాడు, అతని కుడి హస్తంలో అతని యొక్క కర్మల పత్రం ఇవ్వబడింది, పరిస్థితి ఎలా ఉంది? ఫఅమ్మా మన్ ఊతియ కితాబహు బియమీని ఫయఖూలు హా ఉమ్క్రౌ కితాబియా ఇన్నీ ధనంతు అన్నీ ములాఖిన్ హిసాబియా ఫహువ ఫీ ఈషతిర్ రాదియా ఫీ జన్నతిన్ ఆలియా ఖుతూఫుహా దానియా కులూ వష్రబు హనీఅం బిమా అస్లఫ్తుమ్ ఫిల్ అయ్యామిల్ ఖాలియా.
అతని కర్మల పత్రం కుడి హస్తంలో ఇవ్వబడింది. ఫమ్మామన్ ఊత్య కితాబు, ఫమ్మామన్ ఊత్య కితాబహు బియమీని, అతని కుడి హస్తంలో కర్మల పత్రం ఇవ్వబడింది. ఫైకుల్ హా ఉమ్ఖ్రౌ కితాబియ, ఓ ప్రజలారా, మహ్షర్ మైదానంలో ప్రోగై ఉన్న యొక్క విశ్వాసుల్లారా, అల్లాహ్ ప్రియతమ దాసుల్లారా, చూడండి ఇది నా కర్మల పత్రం, నా కుడి హస్తంలో ఇవ్వబడింది. ఏం చూస్తున్నారు ఇందులో? చూడండి, ఐదు పూటల నమాజు కూడా ఉంది, రమజాన్ పూర్తి మాసపు ఉపవాసాలు కూడా ఉన్నాయి, జకాత్ విధి చెల్లింపు కూడా ఉంది, దాన ధర్మాలు కూడా ఉన్నాయి, హజ్ యొక్క మహారాధన కూడా ఉంది. అల్లాహ్ మార్గంలో ధన మాన ప్రాణాలని పణంగా పెట్టి పోరాడిన యొక్క విషయాలు కూడా ఇందులో ఉన్నాయి. తల్లిదండ్రుల సేవ కూడా ఉంది, సంఘ సేవ కూడా ఉంది, వితంతువులు వికలాంగుల నేను చేసుకున్న సేవలు కూడా ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. చూడండి, ఇన్ని ధ్వనంతో అన్ని ములాఖిన్ హిసాబే, నాకు పూర్తి నమ్మకం ఉండేది, నాకు ఇలాంటి యొక్క రిజల్టే దొరుకుతుందని, ఇలాంటి యొక్క ఫలితమే దక్కుతుందని నమ్మకమే నాకు పూర్తిగా ఉండేది. ఫహువ ఫీ ఐషతి రాజియా, చాలా సుఖవంతమైన జీవితాన్ని ఆ భాగ్యవంతుడు గడుపుతూ ఉంటాడు. ఫీ జన్నతి నాలియా, మహోన్నతమైన స్వర్గవనాలలో. కుతూఫుహా దానియా, పళ్ళతో నిండిన దాని యొక్క వృక్షాలకు సంబంధించిన కొమ్మలు అలా వాలి ఉంటాయి. కుతూఫుహా దానియా, కులు వష్రబు హనీ అంబిమా అస్లఫ్తు ఫిల్ అయ్యాం, అప్పుడు అనబడుతుంది అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఆదేశించిన యొక్క ఆదేశాలనుగుణంగా జీవించినాక, ఓ నా దాసులారా, కులు వష్రబు, తినండి త్రాగండి, ఎంత కావాలంటే అంత, ఇది మీరు చేసుకున్న సత్కర్మలకి ప్రతిఫలంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. సుబ్హానల్లాహ్. అభిమాన మిత్రులారా, ఆ దాసునికి స్వర్గపు సువార్త అనేది లభించింది. మరి ఆ దాసుడు స్వర్గానికి ఎలా వెళ్ళాడు, అతని స్వర్గ ప్రవేశం ఎలా ఉండేది అన్న విషయాన్ని ఇన్షాల్లా మనం తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనందరికీ స్వర్గాన్ని ప్రసాదించాలని మనఃపూర్వకంగా వేడుకుందాం. ఆమీన్. వజాకుమల్లాహ్ ఖైరన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.